రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య సామరస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. అయితే సామరస్య అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయోధ్య పరిష్కారం కోసం 15 వరకు గడువు కల్పించింది. అయితే మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాలన్నీ రహస్యమైనవని, వాటిని బహిర్గతం చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చింది.